एवरीवन वेलकम टू माय चैनल नीरज पैराडाइज एला उन्नारु बागुन्नारु नेनैते चाला बागुन्नानु सो ई रोजु रेसिपी मैंगो केक एला चेयालनेदि चूसदामा अयिते मरी स्टार्ट चेसदाम लेट्स गेट इनटू द वीडियो सो मनकि मैंगो केक की फस्ट कावाल्सिंदि मैंगो सो ई मैंगो पील चेसेसि अंटे पैन तोक्कंता तीसेसि इला नीट गा पीसेस ला कट चेसुकोनि उंचुकोवालि చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టి ఉంచాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ నేను ఆయిల్ తీసుకున్నానండి చూసారు కదా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టి ఉంచిన మ్యాంగో పీసెస్ కూడా వేసుకోవాలి చూసారా ఈ విధంగా పీసెస్ అన్ని కూడా వేసుకున్నాను సో మ్యాంగో పీసెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ మాట సో షుగర్ వేసుకున్నా సో ఇప్పుడు మనం ఇందులోని నేను ఎలా అయితే తీసుకున్నానో కప్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను మనకి మ్యాంగోలో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటది ఫస్ట్ ఇప్పుడు మనం ఈ మన ఆయిల్ మ్యాంగో పీసెస్ అండ్ షుగర్ వేసాం కదా దాని ఫస్ట్ వాటిని మనం ఫస్ట్ మిక్సీ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలన్నమాట కదా ఈ విధంగా మనం ఇలా పేస్ట్ చేసుకున్నాము సో ఇప్పుడు మనం 1 కప్ తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్ తో మైదా పిండి కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ పేస్ట్ లోనే మైదా కూడా వేసుకుందాము చూసారా ఈ విధంగా మైదా కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులో మనం పాలపిండి కూడా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఈ మిల్క్ పౌడర్ కప్ తో షుగర్ అయితే మైదా పిండి అయితే తీసుకున్నామో అదే కప్ లో 1/2 కప్ మిల్క్ పౌడర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మైదా వేసుకున్నాం కదా తర్వాత అలాగే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా సో మనం మైదా పిండి అండ్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోద్ది ఇక్కడ చూసారు కదా నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను బేకింగ్ పౌడర్ కూడా మనం యూస్ చేయాలి కదా సో బేకింగ్ పౌడర్ కూడా వేసేద్దాం మైదా పిండి మిల్క్ పౌడర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ రెడీ అయిపోయింది ఇందులో బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి కొంచెం ఇప్పుడు మనం ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుందాము సో నేను ఈ బ్యాటర్ లో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను ఒక 3-4 డ్రాప్స్ వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనకి ఇక్కడ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి కేక్ గిన్నెలోని బటర్ తో మనం బటర్ ని అప్లై చేయాలండి సో ఈ విధంగా కంప్లీట్ గా బటర్ ఉంటది కదా బటర్ ని అప్లై చేయాలి బటర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ పెట్టాలి సో ఈ విధంగా పెట్టి మళ్ళీ సో మనం ఇప్పుడు ఇందులో బ్యాటర్ కేక్ బ్యాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలాంటి ఒక పాత్రలోని ఫస్ట్ నేను అందులో ఉప్పు వేసానండి చూసారా సాల్ట్ వేసి ఇలా స్ప్రెడ్ చేశాను అన్నమాట సాల్ట్ వేసిన తర్వాత అది కొంచెంసేపు కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్లో పెట్టాను అన్నమాట సో ఈ విధంగా పెట్టాలి మనం ఈ విధంగా బ్యాటర్ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇలా డ్యాప్ డ్యాప్ చేస్తే అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ తీసుకొని జస్ట్ అలాగా పైకి వేసుకున్నాం ఒక 5 మినిట్స్ హీట్ అయినంత వరకు ఉంచి ఇప్పుడు మనం ఇందులో ఇలా పెట్టేసుకోవచ్చండి కేక్ గిన్నె ఈ విధంగా పెట్టేసాం కదా ఇప్పుడు నేను పైన క్యాప్ కూడా పెట్టేసానండి ఓపెన్ చేయకుండా 45 మినిట్స్ అలా ఉంచేద్దాం సరిగ్గా ఒక 45 మినిట్స్ తర్వాత మేము ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామండి చూసారా అండ్ కేక్ అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోయింది చూసారు కదా కొంచెం చల్లారిపోయాక ఇప్పుడు కేక్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాం మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది ఇలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంది వెరీ యమ్మీ అన్నమాట సో ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా సో రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నీరజ్ పారడైస్ చూసారు కదండి ట్రై చేయండి సూపర్ టేస్టీ